Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వదిలేస్తే పోయేదానికి చంద్రబాబు కోరి కష్టాలు తెచ్చుకున్నారా? మొన్నటి వరకు ఎన్నికలు వస్తే సత్తా చూపుతామని సవాల్ విసిరేవారు, ఓడిపోతే రెఫరెండంగా భావిస్తారా అని ఛాలెంజ్లు విసిరేవారు. కానీ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల దెబ్బకు టీడీపీ అధినేత చంద్రబాబు ఛాలెంజ్లు పక్కన తీసిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావాలనుకుని వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు ఘోర ఓటమిని చవిచూశారు. అనుకోకుండా వచ్చిన తిరుపతి ఉప ఎన్నిక విషయంలో చంద్రబాబు ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు. తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బల్లి దుర్గాప్రసాదరావు కరోనాతో మరణించారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక తథ్యమని తేలిపోయింది. సాంప్రదాయంగా మృతి చెందిన వారి స్థానంలో మరే పార్టీ పోటీ పెట్టదు. కానీ జగన్ పైన, ఆయన పాలన పైన ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు తాము పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపుతామని ప్రకటించారు. అంతేకాదు, అప్పటికప్పుడు తమ పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ప్రకటించారు. ఇదంతా పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు జరగకముందు పరిస్థితి. అప్పట్లో చంద్రబాబు అంచనాలు వేరేగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉందని చంద్రబాబు భావించారు. అన్నా క్యాంటీన్లను తీసివేయడం, మద్యం బ్రాండ్లు, ఇసుక కొరత, కరోనా వేళ, ఉపాధి అవకాశాలు దెబ్బతినడం వంటి కారణాలు జగన్కు వ్యతిరేకంగా పనిచేస్తాయని చంద్రబాబు ఊహించారు. అందుకే లోకల్ బాడీ ఎన్నికలకు సై అన్నారు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయమని వైసీపీ కోరితే ఓటమి భయంతోనే వెనకడుగు వేస్తున్నారని కవ్వించారు కూడా. ఇప్పుడు జగన్పై వ్యతిరేకత లేదన్నది స్పష్టంగా తెలిసింది. దీంతో తిరుపతి ఉప ఎన్నికకు ఎందుకు అభ్యర్థిని బరిలోకి దించామా అని చంద్రబాబు తలలు పట్టుకుంటున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు ఇన్ఛార్జీలపై అక్కడ కేడర్ తీవ్ర అసంతృప్తిలో ఉంది. అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచిన ఊపు మీద ఉండడం, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండడంతో గెలవడం కష్టమని తెలిసినా పార్టీకి ఊపు తేవడం కోసం అప్పట్లో అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం మరో ఓటమితో కేడర్ నేతలు మరింత డీలా పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.